ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ డబ్బా నువ్వు నా డబ్బా నేను కొట్టుకున్నాం అనుకో, కొట్టుకుంటే సెల్ఫ్ డబ్బా అవుతుంది. ఇంకోసారి సెల్ఫ్ డబ్బా అవుతుంది. పద పద ముందు ఇంటర్వ్యూకి వెళ్దాం. జబర్దస్త్ అనే ఒక అంతఃపురం, ఒక యువరాణి ఎంటర్ అయిందన్నమాట. డైలాగులతో మైమర్పించి మీ అందరిని ఆనందింపజేస్తుంది ఉద్యానవనంలో. వాళ్ళు చేరలేదు, అడ్జస్ట్ అవ్వండి పాప. సత్య పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కొన్ని కోట్లకి ఆస్తులు ఉన్నాయని చెప్పి విన్నాను. మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అలా పర్సనల్గానే సత్య, లేకపోతే ఫిజికల్గా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి? ఎంతోమంది అంటే నేను అడిగే క్వశ్చన్కి కారము కొట్టేసి టక్కలు లేదు వెళ్ళిపోతాను. కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కానీ ఏమన్నా ప్రపోజల్స్ వచ్చాయా? బట్ ఇంకేం కావాలి చాలే, ఇది చాలే. ఎప్పటికీ నేను జబర్దస్త్ సత్యశ్రీని. అందరికి వీళ్ళు నీ మీద చంద్ర మీద కూడా కొన్ని వినాల్సి వచ్చింది. మీ రిలేషన్, మీ రిలేషన్ లో ఉన్నారని, ఇద్దరి మధ్య ఏదో సాగుతుందని. నిజం చెప్తున్నా, తవ్వగానే మాకు రూమ్ లో ఉంటది అనమాట ఆయన. ఇంకా ఒక మాట అన్నావు, నేను జబర్దస్త్ సత్య అంటేనే ఇష్టపడతాను, నేను అక్కడ బాగా మిస్ అవుతున్నాను, నాకు ఒక గ్రాటిట్యూడ్ ఉంది, నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, అందరు గుర్తుపడుతున్నారంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్ అని. సో ఇవన్నీ మైండ్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి రావు కదా, ఏంటి గట్టి రీజన్ ఏంటి బయటికి రావడానికి? మరి ఆయన వచ్చేయడం వల్ల వచ్చామని. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అందరు ఆర్టిస్టులు కూడా రకరకాలుగా ఆ షో మీద ఆరోపణలు చేశారు ఈ మధ్యకాలంలో. బిఫోర్ చూసుకుంటే ఎగ్జాక్ట్ రీజన్ అంటే ఏమని చెప్తావు? అసలుకి ఎన్నో వస్తున్నాయి, నేను వీటిని నేను తక్కువ చేసి మాట్లాడలే. సుధీర్ అండ్ అనసూయ ఎందుకు వచ్చారంటే రీజన్ ఏం చెప్తావు? నేను సేఫ్ అవ్వడానికి నేను ఆన్సర్ చెప్పట్లేదు. మొక్క మీద చెప్తాను, నేను క్లారిటీగా ఉంటా. బట్ మనం కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అలా వచ్చిపోయే క్యారెక్టర్స్ కానీ వెనక నిలబడే క్యారెక్టర్స్ కానీ వచ్చినప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తుంది. ఈ లైఫ్లో జరిగింది కదా, నేను కొన్ని సినిమాల్లో చూశాను నిన్ను. ఎంతసేపు వాళ్ళకి రావడం ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. ది ఆఫీస్కి ఫోటోలు పట్టుకుని తిరిగా నేను. బావా ఒకసారి రావా, వాయిస్ కల్లా వీడియో కల్లా. ఇండస్ట్రీలో ఒక హీరోతో రెండు మూడు సినిమాలు చేసిన హీరోయిన్ మీద, వాళ్ళిద్దరి మీద, లేకపోతే ఒక సీరియల్లో కాంబినేషన్ కంటిన్యూగా వచ్చే హీరోయిన్స్ మీద కామన్, మనం వద్దన్నా గానీ వచ్చేస్తాయి బయటకి. అలా చంద్రతో కంటిన్యూగా ఇన్ని స్కిట్లు చేసుకుంటూ వచ్చాం. వీళ్ళు నీ మీద చంద్ర మీద కూడా కొన్ని వినాల్సి వచ్చింది. మీ రిలేషన్, మీ రిలేషన్ లో ఉన్నారని, ఇద్దరి మధ్య ఏదో సాగుతుందని, అది వచ్చినప్పుడు ఇంట్లో ఫీలింగ్ ఏంటి? అసలు నీ ఫీలింగ్ ఏంటి? నువ్వు బాగా స్ట్రాంగ్ గా ఉంటావు, నేను కాదు అన్నావు. బట్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉన్న లేడీ అయినా కానీ, పెళ్ళి అయిపోయిన మగోడికైనా కానీ, కొంచెం ఎక్కడో తెలియని ఒక ఇది ఉంటుంది కదా. మీ ఇద్దరు రిలేషన్ మీద ఏం చెప్తావు అసలుకి? ఇస్ ఇట్ కరెక్ట్? అది నిజం కాదు. నేను ఆయన్ని ఒక గురువు లెక్క చూస్తా, బికాస్ నాకు ఛాన్స్ ఇచ్చిన గురువు. అంటే నాకు ఇప్పుడు జబర్దస్త్ సత్యశ్రీ అనే పేరు తెచ్చింది అని అంటే ఆయన. ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, చంద్ర గారు, బికాజ్ నన్ను అంత షార్ప్ చేశారు. నేను ఒక నిజం చెప్పాలి అంటే నాకు యాక్టింగ్ నాకు అంతగా నాకు తెలిసేది కాదు ఫస్ట్లో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే జబర్దస్త్కి వచ్చాక అంత షార్ప్ అయ్యా. సో నేను ఫస్ట్ నాకు ఆ రూమర్ వినగానే ఎవరు చెప్పారో తెలుసా? మా డాడీ. ఓ, నానే చెప్పారు మీకు? డాడీ ఇలా ఉందమ్మా అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి ఇలా రాశారమ్మా అని చెప్పారు. మీరేమనుకుంటున్నారు డాడీ అన్న. నేనంటే ఇలాంటివి మా కాలంలో చాలామందికే రాశారమ్మా, ఇదేంటిది, నా కూతురు గురించి నాకు నమ్మకం ఉంది, ఆయన మనకు తెలుసు, చంద్ర గారు అంటే ఏంటో అనేది తెలుసు, సో మేము నమ్మం అని చెప్పారు ఇంట్లో వాళ్ళు.
సో ఇలాంటివి వస్తున్నాయి అని అంటే నువ్వు ఎదుగుతున్నావని లెక్క, అంటే నువ్వు జనాల్లో ఉన్నావని లెక్క. సో నువ్వు దీన్ని పాజిటివ్గా తీసుకు. ఫస్ట్ నేను షాక్ అయ్యా చూపించగానే, ఇప్పుడు డాడీ నిజమనుకుంటారేమో, ఇండస్ట్రీ మానేమంటారేమో. యాక్చువల్లీ ఇష్టం లేదు డాడీకి ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీ ప్లస్ ఎందుకు అని. ఆడపిల్ల కదా, చదువుకుంటే మంచి జాబ్ చేసుకుంటుంది కదా, ఇండస్ట్రీ ఎందుకు అని ఫస్ట్లో ఇష్టం లేదు డాడీకి. అండ్ జబర్దస్త్ అయితే అసలు ఇష్టం లేదు, అప్పట్లో కొంచెం చాలా ఇదిగా ఉండేది అని చెప్పి ఇష్టం ఉండేది కాదు. తర్వాత తర్వాత ఇది చూడగానే ఇంకెలా రియాక్ట్ అవుతారేమో అని అనుకున్నా. వాళ్ళు చేసిన సపోర్ట్ నా లైఫ్లో మర్చిపోలేను. అంటే నాకు ధైర్యాన్ని ఇచ్చారు, నాకు బ్యాక్ బోన్ లాగా మా అమ్మ నాన్న నిలబడితే నాకు అది ఫీలింగ్ మామూలుగా లేదు కదా. అంటే ఎవరైనా ఎలా ఉంటుంది అది చూడగానే, నిజం ఏంటమ్మా ఇది, ఎంత డాడీ చూసారు, బట్ అదే విషయం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూస్తారుగా, అడుగుతారు, ఫ్యామిలీ చూస్తారు, రిలేటివ్స్ చూస్తారు, ప్రతి ఒక్కరికి మా డాడీయే కదా సమాధానం చెప్పుకోవాలి, అమ్మే సమాధానం ముఖ్యంగా, అమ్మ తీసుకొచ్చారు ఏంటిది అని అడుగుతారుగా. సో వాళ్ళు ఏం భయపడకుండా నువ్వు చెయ్యి, నువ్వు ఇది ఇప్పుడు ఓకే ఆ రూమర్ వచ్చిందని నేను తప్పుకుంటే ఆ రూమర్ చెరిగిపోతుందా, పోదు కదా, అది నిజం చేసినట్టు. మనం ఇప్పుడు అక్కడ నుంచి మనం తప్పుకున్నామంటే ఓహో ఏదో తప్పు చేసి తప్పుకున్నామేమో అనుకుంటారే తప్ప, అది దాన్ని ఇప్పుడు మనం చెరపలేము. అదే కంటిన్యూ చేస్తే రాసిన వాళ్ళు రాసుకుంటారు, ఓకే అది వాళ్ళ ఏమంటారు టైంపాస్ అను, వాళ్ళకి మనీ కోసం అను, ఏదో ఒకటి కదా. సో ఎప్పుడు కూడా నేనైతే చాలా వచ్చాయి, చంద్ర గారు కూడా రియాక్ట్ అయ్యారు, ఆయన మీ ఇద్దరు మాట్లాడుకున్నారు, మేము మాట్లాడుకున్నాం ఇలా వచ్చింది సార్ ఏంటంటే. మేము ఇలా టీంతోనే టీంలో కూర్చున్నప్పుడే ఎక్కడ కూడా మేము పర్సనల్గా మీట్ అయ్యి మీ డిస్కషన్ ఎప్పుడు మేము మాట్లాడుకోం. మేము ఎప్పుడు కలిసిదంటే రిహార్సల్ షూట్ తర్వాత మాకు ఫోన్ కాల్ ఎప్పుడో సార్ ఎలా ఉన్నారు సార్ అంతే. మళ్ళీ ఈ గ్యాప్లో ఎక్కడ మీట్ అవ్వం మేము అసలు. అలాగా మేము టీంతో ఉన్నప్పుడు ఇలా వచ్చాయి అని చెప్పి అందరు నవ్వుకున్నాం అనమాట, ఈడెవడన్నా ఇలా రాసిండు అసలు ఏం పట్టించుకోకం ఇలాంటివి కామన్, పెద్ద పెద్ద వాళ్ళకే వచ్చాయి, మనమెంత అసలు ఏం భయపడకు, రాసుకొని ఎంత రాసుకుంటాడో పర్వాలేదు అని అన్నాడు. సో అంతే. యా బట్ బట్ చెమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సత్య కూడా బయటకు వచ్చేసింది, అంటే ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన టీంలోనే చెయ్యాలని బయటకు వచ్చేసావా, లేకపోతే నీకు కూడా జబర్దస్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వద్దనుకుని బయటకు వచ్చావు? ఎందుకంటే ఇంకా ఒక మాట అన్నావు, నేను జబర్దస్త్ సత్య అంటేనే ఇష్టపడతాను, నేను అక్కడ బాగా మిస్ అవుతున్నాను, నాకు ఒక గ్రాటిట్యూడ్ ఉంది, నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, అందరు గుర్తుపడుతున్నారంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్ అని. సో ఇవన్నీ మైండ్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి రావు కదా, ఏంటి గట్టి రీజన్ ఏంటి బయటికి రావడానికి? మరి గట్టి రీజన్ అంటూ ఏదీ లేదు. ఫస్ట్ నా అంటే నాకు అవకాశం ఇచ్చిన చంద్ర గారు నా గురువు, ఆయన బయటకు వెళ్ళిపోయారు. నేను అప్పటిదాకా వేరే స్కిట్లో కూడా నేను చేయలేదు. సో నా నేను ఒక్కదాననే కదా నేను బయటకు వచ్చింది, నా టీంలో నేను పవన్ అండ్ ఇంకా చాలామంది బయటకు వచ్చేసారు. సో నేను ఒక్కదాన్నే రాలేదు. ఏంటంటే నా గురువు ఎక్కడుంటే, మా గురువు ఎక్కడుంటే మేము అక్కడే ఉండాలి అని మేము డిసైడ్ అయ్యాం కాబట్టి వచ్చాం, అంతే తప్ప ఏదో అక్కడ ఏదో జరిగింది కాబట్టి మేము వచ్చేయడం అనేది లేదు. ఆయన వచ్చేయడం వల్ల వచ్చాము అంతే. అంతే, ఆయన వెనకాలే అంటే ఒక టీం, ఆయన ఒక్కరే కాదు, ఆయన వెనక మేము ఉన్నాము అనే భరోసా ఇవ్వడానికి వెళ్ళాం అంతే. బట్ బయటకు వచ్చిన తర్వాత కామెడీ స్టార్స్లో చమ్మక్ చంద్రతో జంటగా కాకుండా ధనరాజ్ టీంలో కనిపిస్తున్నట్టుందా, ఏమన్నా రీజన్ ఉందా స్పెసిఫిక్గా? అంటే ఏం రీజన్ లేదు, డైరెక్టర్సే కదా, ఇక్కడ కూడా డైరెక్టర్స్. అవును, కానీ మధ్యలో చాలా జరిగాయి, అవి స్కిప్ చేశారు మీరు. ఏంటంటే అదిరింది జరిగింది, అదిరింది జరిగిన తర్వాత బొమ్మ అదిరింది, తర్వాత కామెడీ స్టార్స్ దగ్గర ఫస్ట్ భరత్ నితిన్ గారు కాదు, ఇప్పుడు భరత్ నితిన్ గారు వచ్చారు. అప్పుడు కామెడీ స్టార్స్ చేసినప్పుడు చంద్ర గారు చేశారు, కరెక్ట్గా రీసెంట్గా మానేశారు అనమాట. ఎందుకు అని అంటే మూవీస్ బిజీ ఉన్నాయి, డేట్స్ ఖాళీ లేవు, ఒక స్క్రిప్ట్ ఆయనే రాసుకుంటారు, సో అంత టైం లేక. సో ఇప్పుడు నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా నాకు ఎవ్వరూ కండిషన్స్ పెట్టలే, నువ్వు వేరే షోకి వెళ్ళి చెయ్యకూడదు, నువ్వు ఆ టీంలో చెయ్యకూడదు. జబర్దస్త్లో ఉన్నప్పుడు కూడా నాకు ఎవ్వరు అంటే మీ చంద్ర గారు కానీ ఎవరు కూడా నాకు ఒక్క కండిషన్ కానీ అగ్రిమెంట్స్ కూడా ఏమీ లేవు, ఎక్కడైనా చేసుకోవచ్చు అనే భరోసా ఇచ్చారు. బట్ నేను నా గురువు ఎక్కడుంటే ఎక్కడ ఉండాలని చెప్పి ఆయన స్కిట్టే చేశాను తప్ప, వన్స్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి నాకు
ఫుడ్ ఎవరు పెడతారు, నేను యాక్ట్ చేయాలి కదా ఇంకా. ఓకే, అంటే నీకు అంత టాలెంట్ ఉంది కదా, నువ్వు కంటిన్యూ అవ్వచ్చు ఏ టీమ్ లో అయినా కానీ. అవును, అందుకనే నేను ధనరాజ్ గారు టీమ్ చేసా, అది కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ధనరాజ్ గారు కూడా ఇంకా చంద్ర చేయట్లేదు కాబట్టి ఓకే మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి అని అన్నారు. ఓకే దెన్ నాకు మనీ కావాలి, అండ్ ఇంకొకటి నేను జనాలకి నేను కనపడుతూ ఉండాలి, నాకు యాక్టింగ్ పిచ్చి నేను ఖాళీగా ఉండలేను, ఏదో ఒకటి చెయ్యాలి నేను. సో అది అంటే మీన్ ఇన్స్టాలో రీల్ అయినా కూడా ఏదైనా కూడా ఏదో ఒకటి, ఎందుకు ఖాళీగా ఉండడం, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక చిన్న అవకాశం కావాలని. సో ఆయన వెళ్ళిపోయిన వెంటనే ధనరాజ్ గారు టీం అడిగారు, నేను అక్సెప్ట్ చేసి చేస్తూనే వచ్చా, అలా ఏం లేదు. బట్ అంత పెద్ద హిట్ పేరు కదా మీ ఇద్దరు జబర్దస్త్ లో, మీ డాన్సింగ్ కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ధనరాజ్ గారితో ఆ కెమిస్ట్రీ పండించడం చాలా కష్టం. ఆయన ఫీల్ అయ్యారు ఫస్ట్ స్టార్టింగ్ లో? లేదు, అంటే ఫీల్ అవడం, ఆ గురువు కోసం వచ్చాను, గురువు కాదని ఇంకో గురువు వచ్చారు. ఫీల్ అవడం అంటే 100% మిస్ అవుతాను నా టీంని, మా గురువు గారిని, అందరినీ. ఏంటంటే మేము అన్ని ఇయర్స్ జర్నీ చేసాం కదా, సడన్గా ఇప్పుడు ఎవరికి వాళ్ళం వేరే వేరే టీంలోకి వెళ్ళిపోతే సడన్గా ఫీల్ ఉంటుంది. బట్ వర్క్ అది, మనం దాన్ని నమ్ముకునే రాలేదు కదబ్బా. ఏంటంటే వన్స్ మనం ఎందుకు వచ్చాం, ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి. ఇంకా ఇంకా ఒక మూవీ అయిపోయిందని ఇంకో మూవీ తీయకుండా లేరు కదా చాలామంది. సో ఈ మూవీ అయిపోయింది, నెక్స్ట్ మూవీ. అలాగా నాకు ఈయంతో వర్క్ అయిపోయింది, నెక్స్ట్ ధనరాజ్ గారితో అలా. ఓకే, సో ఛాన్స్ ఎక్కడుంటే అక్కడ వెళ్ళడమే ఆర్టిస్ట్ పని కదా ఇంకా. అలా జబర్దస్త్ మీద కూడా రకరకాల ఆరోపణలు, అన్ని 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 విధాలుగా, రెమ్యునరేషన్ వైజ్ కూడా కింద కంటెస్టెంట్లకు సరిగా ఇవ్వరు ఇది అని చెప్తూనే ఉంటారు బయట. బట్ చంద్ర టీంలో మెయిన్ పిల్లర్ అంటే నువ్వే, ఇంకా గాయన తర్వాత మీ ఇద్దరు ఉంటేనే ఆ స్కిట్ పండిద్ది. రెమ్యునరేషన్ చంద్ర బాగా ఇచ్చేవాళ్ళ? నేను సాటిస్ఫై అయ్యే లాగా ఇచ్చేవారు. ఓకే, సో దాంట్లో ఏమీ ఏమంటారు, ఏం తక్కువ ఎక్కువ అని కాదు, కానీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు ఇచ్చేవారు. ఇప్పుడు జబర్దస్త్లో ఎక్కువ, కామెడీ స్టార్స్లో ఎక్కువ రెమ్యునరేషన్? ఓరి ఇది చెప్తున్నా కదా, అలా ఎక్కువ తక్కువ అని ఏం లేదు, సమానంగానే ఇచ్చేవారు అనమాట. ఇక్కడ అక్కడ కూడా సమానంగానే ఉంది, ఎక్కడ కూడా అండ్ ఎక్స్పెక్ట్ కూడా అలానే ఉంది.